మా సృష్టికర్తవు మా ప్రాణదాతవు సమస్తము చేయగల దేవుడవు మా పోషకుడవు మా సంరక్షకుడవు మా జీవిత శక్తి నీవేనయ్యా Thank you.
బలమంతాని వేనయా, నా బలమంతాని వేనయా, బలమంతాని వేనయా, నా బలమంతాని వేనయా. ప్రభు మన పట్ల ఎంతో మంచి ఉద్దేశాలు కలిగి ఉన్నారు. మన పట్ల అనేకమైన ఆశ్చర్యకార్యాలు అద్భుత కార్యాలు చేయాలని ఆయన ఎంతో ఇష్టపడుతున్నారు. మరి ఆ కార్యాలు జరగాలి అంటే మనం అందరం కూడా ప్రభు పాదాలను పట్టుకోవాలి, ప్రభు పాదాల దగ్గరికి మనం రావాలి. అలాగే ప్రభు యందు విశ్వాసం ఉంచినప్పుడు ఖచ్చితంగా దేవుని కార్యాలు మనం పొందుతాం. ఎందుకంటే విశ్వాసం లేకుండా దేవుడికి ఇష్టడై ఉండుట అసాధ్యము అని మనం చదివాం కదా. కాబట్టి విశ్వాసం లేకుండా దేవుని చేతిలో నుంచి పరలోకం నుంచి భూలోకానికి ఏమీ తీసుకురాలేం. ఈ లోకంలో ఏదైనా వస్తువులు మనం కొనాలనుకుంటే మనం ఏ విధంగా ఈ లోకంలో మనం ఒక ధనాన్ని ఉపయోగిస్తామో అలాగే పరలోకంలో మనకు ఉపయోగపడే కరెన్సీ, పరలోకంలో మనకు ఉపయోగపడే ధనము ఏంటయ్యా అంటే విశ్వాసం. అక్కడ చలామణి అయ్యేది విశ్వాసం. విశ్వాసం ద్వారానే ఏదైనా మనం సాధించగలుగుతాం, విశ్వాసం ద్వారానే మనం ఏదైనా పొందుకోగలుగుతాం. విశ్వాసం లేకుండా మనం ఏది కూడా పొందుకోలేం. దేవుని వాక్యాన్ని మనం వింటున్నప్పుడు ఈ సమయం అనే కాదు, కానీ మనకు సమయం ఉన్నప్పుడు, మనకు ఖాళీగా ఉన్నప్పుడు, ప్రతిరోజు కూడా దేవుని వాక్యాలు వింటూ ఉన్నప్పుడు మనకు ఎంతో విశ్వాసం పెరుగుతూ ఉంది. కొన్నిసార్లు నేను ఈ యొక్క టీవీ కార్యక్రమాలకు పంపించడానికి ఈ కార్యక్రమాలన్నిటిని కూడా మళ్ళీ వింటూ ఉంటాను. వింటూ ఉన్నప్పుడు నాకు అనిపిస్తుంది, అబ్బా నాతోనే మాట్లాడుతున్నట్టు అనిపిస్తూ ఉంటుంది, ఎంతో సంతోషం అనిపిస్తూ ఉంటుంది. ఒక్కోసారి నాకు అనిపించింది, నన్ను వాడుకుని దేవుడు భలే విశ్వాస వాక్కులు పలుకుతున్నారే, అవి వింటుంటే నాకే బలం వస్తుంది, ఇంకా అనేకులకు కూడా చాలా బలం వస్తుంది అన్నట్లుగా మరి నేను నమ్ముతూ ఉన్నాను. ఎందుకంటే మాట్లాడేది నేను కాదు, కానీ నన్ను ఉపయోగించుకొని, నా శరీరాన్ని, నా నోరును ఉపయోగించుకొని పరిశుద్ధాత్ముడే ఎవరికి కావలసినవి ఆయన మాట్లాడుతూ ఉంటారు. చాలాసార్లు అనుకుంటారు ఈ పాస్టర్ గారు మాట్లాడేవన్నీ నా జీవితం గురించే మాట్లాడారని. మొన్న ఎవరో చెప్తున్నారు, అయ్యగారు పాస్టర్ గారు నిజంగా ఈరోజు మేము ఒక సంబంధానికి వెళ్ళొచ్చాం, వాళ్ళు ప్రార్థన వాళ్ళే, కానీ వాళ్ళు చేసే కార్యక్రమాలన్నీ హిందువుల్లాగానే ఉన్నాయి. నిజంగా మీరు చెప్పేయన్నీ వాళ్ళ జీవితం అంతా మా ముందు కనపడింది, అసలు అక్షరాల నిజం. నేను అనుకున్నాను మా గురించే, మేము వెళ్ళొచ్చిన సందర్భమే మీరు మాట్లాడుతున్నారన్నట్లుగా మాకు అనిపించింది. నిజమేనండి, ఒక్కోసారి మనకు తెలియదు ఎవరి హృదయాల్లో ఏ బాధలు ఉన్నాయో, ఎవరి హృదయాల్లో ఏ కష్టం ఉందో, ఎవరి హృదయాల్లో ఎటువంటి పరిస్థితులతో ఉన్నారో మనకు తెలియదు. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ మనల్ని ఏం చేస్తుంటాడు, ఆయన మనల్ని బలపరుస్తూ పురికొలుపుతూ సర్వసత్యంలోకి నడిపిస్తూ పాపమును గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గూర్చి ఆయన ఒప్పింపజేస్తూ మన ఆయనను సరైన మార్గంలో ఆయన పెడుతూ ఉంటారు. పరిశుద్ధాత్మ యొక్క పని అదే, మనల్ని ఏ విధంగా అయినా దేవుని యొక్క లైన్లో, దేవుని యొక్క ట్రాక్లో, దేవుని యొక్క గాడిలో, దేవుని యొక్క నియమావళిలో వెళ్ళాలి అన్నదే ఆయన యొక్క ఆశ. ఆ నియమావళిలో మనం తప్పిపోయినప్పుడు ఆయన మన వాక్యం ద్వారా మాట్లాడి మనల్ని ఏం చేస్తుంటారంటే ఆ నియమావళిలో మనల్ని పెడుతూ ఉంటారు. అలా పెట్టడం ద్వారా మనకు జరిగే లాభం ఏంటంటే మనలో విశ్వాసం పెరుగుద్ది, విశ్వాసం ద్వారా దేవుని కార్యాలు మనం పొందగలుగుతాం. కాబట్టి మన పేరు విశ్వాసులు కాబట్టి మన జీవితంలో విశ్వాసం ఎక్కువగా ఉండాలి. ఈరోజు ఒక వాక్య భాగాన్ని మళ్ళీ మనం చూద్దాం. చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 3:12 చదువుకుందాం. అపొస్తలుడైన పౌలు గలతీ సంఘానికి రాస్తూ ఉన్నాడు. ఆ గలతీలో ఉన్న సంఘాన్ని గురించి మనం చదువుదాం. నేను చదువుతున్నా వినండి. ధర్మశాస్త్రము చేత, ధర్మశాస్త్రం అంటే పాత నిబంధన. పాత నిబంధన అంతా మీరు బైబిల్, 2 నిబంధనలు ఉన్నాయి, 1 పాత నిబంధన, 2 క్రొత్త నిబంధన. పాత నిబంధన అంతా కూడా యేసు ప్రభువారి యొక్క ఛాయ, నీడ మనకు కనబడుతుంది. ఏ సందర్భాన్ని తీసుకున్నా మనం యేసు ప్రభువారి యొక్క ఛాయ మనకు కనబడుతూ ఉంటుంది. ఒక నీడ ప్రతి ఒక్క ఒక సందర్భంలోంచి, ప్రతి ఒక్క వృత్తాంతంలోంచి ప్రభువారు ఆ యొక్క లాస్ట్ కన్క్లూజన్కి వచ్చేసరికి ప్రభు యొక్క నీడ కనబడుతూ ఉంటుంది.
కానీ ధర్మశాస్త్రం అంతా కూడా చాలా నియమ నిబంధనలు, చాలా కట్టుబాట్లు, చాలా ఆచారపూర్వకమైన కట్టుబాట్లతో నింపబడి ఉంటుంది. ఈ ధర్మశాస్త్రాన్ని ఏ మానవుడు కూడా నెరవేర్చలేకపోయాడు, ఏ మానవుడు కూడా ధర్మశాస్త్ర ప్రకారంగా జీవించలేకపోయాడు, ఏ మానవుడు కూడా ధర్మశాస్త్రాన్ని నెరవేర్చలేకపోతున్నారని తెలిసి యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చి ధర్మశాస్త్రాన్ని నెరవేర్చి ఆ ధర్మశాస్త్రాన్ని ఏం చేశాడంటే కుదించి మరి కొన్ని ఆజ్ఞలుగా దేవుడు మార్చాడు. రెండే రెండు ఆజ్ఞలుగా, ఒకటి ఏంటంటే మరి దేవుని ఆత్మతో సత్యముతో మనం ఏం చేయాలి, రెండోది నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి అని చెప్పి రెండు ఆజ్ఞలకు ధర్మశాస్త్రాన్ని ఆయన మొత్తం కూడా అవన్నీ కూడా కుదించడం జరిగింది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఏ మానవుడు కూడా ధర్మశాస్త్రాన్ని నెరవేర్చలేకపోయాడు, కాబట్టి యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చి ధర్మశాస్త్రాన్ని నెరవేర్చి ఆయన ఆ ధర్మశాస్త్రాన్ని మనలు, ఆ ధర్మశాస్త్రం ఇప్పుడు మన హృదయాల మీదే ఆయన రాసి మనలో నివసిస్తూ ఆయనే ఒక ధర్మశాస్త్రంగా మారిపోయి ఆయన ఏం చేశాడంటే ఆయన అంగీకరించిన వారందరినీ కూడా మరి ఈ యొక్క కృత నిబంధనలోకి నడిపించి దేవుడు ఇదొక ఆత్మ సంబంధమైన భక్తిగా మార్చేశాడు. ధర్మశాస్త్రము అక్షరానికి సంబంధించింది. అక్కడ ఏది రాసి ఉంటే అది పంటికి పన్ను, కంటికి కన్ను, అట్లాగా అన్ని రకాలుగా మరి చాలా కట్టుబాట్లు. ఆ కట్టుబాట్లు ఏ మానవుడు కూడా నెరవేర్చలేరు. కాబట్టి ధర్మశాస్త్రము చేత ఎవడు దేవుని ఎదుట కట్టుబాట్లు చేత, నియమ నిబంధనావళి చేత ఎవ్వరు కూడా దేవుని ఎదుట నీతిమంతులుగా తీర్చబడలేకపోతున్నారంట. అంటే ఏ ఆచారము, ఏ కట్టుబాటు కూడా మనిషిని, మనిషి యొక్క హృదయాన్ని మార్చి ప్రభుకి ఇష్టమైన బిడ్డగా ఉండలేకపోతున్నాడు, ప్రభుతో సరిసమానుడిగా కాలేకపోతున్నాడు. అందరూ తప్పిపోతున్నారు, అందరూ కూడా పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను. కాబట్టి ప్రభు ఏం చేశారంటే ఈ అక్షరంతో కూడిన, వినండి జాగ్రత్తగా, అక్షరంతో కూడిన ఆజ్ఞల ద్వారా ఏ మనిషికి మార్పు రావట్లేదు. కాబట్టి బాహ్య సంబంధమైన కట్టుబాట్లు చేత ఏ మనిషి మారట్లేదు. కాబట్టి ఆయన ఏం చేశాడంటే తన కుమారుని పంపించి యేసయ్య రక్తము చేత మనల్ని ఏం చేశాడు, ఇప్పుడు నీతిమంతులుగా మార్చాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. కాబట్టి ఏ కట్టుబాట్లు, ఏ ఆచారాలు పాత నిబంధనలో ఉన్న వాటి ద్వారా ఏ మనుషుడు నీతిమంతుడు కాలేకపోతున్నాడు. కాబట్టి ఇప్పుడు యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చి ధర్మశాస్త్రాన్ని ఆయన నెరవేర్చి పాత నిబంధనను నెరవేర్చి ఆయన రక్తం చేత మనల్ని కడిగి నీతిమంతులుగా తీర్చి మనలను కొత్త నిబంధనకు వారసులుగా మార్చారు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. పాత నిబంధనలో విశ్వాసానికి అంత ప్రాధాన్యత లేదు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అంటే వాళ్ళు ఎక్కువగా కట్టుబాట్లు, ఇది చేస్తే ఇది జరుగుద్ది, నువ్వు ఇలాగుంటే ఇలా జరుగుద్ది. కానీ కృత నిబంధనకు వచ్చినాక ఎక్కువగా మనం ఏంటో తెలుసా, విశ్వాసాన్నే మనం వాడాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. పాత నిబంధనలో మంచి చేసావా, మంచి జరుగుద్ది, చెడు చేసావా, కంపల్సరీగా చెడు నీకు వస్తుంది. ఎందుకో తెలుసా, మరి వాళ్ళు ఐగుప్తు దేశం నుంచి వాళ్ళందరూ బయటకు వచ్చారు. వచ్చిన తర్వాత దేవుడు వాళ్ళని 10 అద్భుతాలు చేశారు, ఎర్ర సముద్రాన్ని పాయలు చేశారు. తర్వాత వీళ్ళు ఏం చేశారంటే అప్పటి వరకు వాళ్ళకి ధర్మశాస్త్రం లేదు. యేసు ప్రభువు దేవాది దేవుడు మోషేను సీనాయ కొండ మీదకి రమ్మని అక్కడ పిలిచి అక్కడ 10 ఆజ్ఞలు స్వహస్తాలతో రాచి వాళ్ళకు ఒక ఆజ్ఞలను ఇచ్చే లోపల కింద వాళ్ళు ఏం చేశారో తెలుసా, తెచ్చిన బంగారం అంతా పోసుకు దూడను తయారు చేసి ఆ దూడ మందు ఏ దేవుడు తెచ్చాడో మాకు ఎన్ని అద్భుతాలు వాళ్ళు చూశారంటే ఐగుప్తులేనేమో భయంకరమైన శోధన,
వీళ్ళు ఉంటున్న గోషేనులో ఏ సమస్య లేదు, చాలా హ్యాపీగా ఉన్నారు. ఐగుప్తులో మరణ ఘోష, గోషేనులో ఎటువంటి బాధ లేదు, శ్రమం లేవు, శోధన లేవు, ఎంతో చక్కగా ఉన్నారు. దేవుడు 10 అద్భుతాలు చేశారు. ఎర్ర సముద్రం పాయలవడం అనేది ఎవ్వరూ చేయని పని. దానిలో నడుచుకుంటా ఎంత హ్యాపీగా వాళ్ళు వెళ్ళిపోయారు. ఇన్ని చూసి కూడా వాళ్ళు ఏం చేశారో తెలుసా, దూడను చేసి ఈ దూడే మమ్మల్ని తీసుకొచ్చిందని చెప్పి దూడ ముందు వాళ్ళు నాట్యం ఆడుతూ అహరోన్ని దడిపించేసి భయపెట్టి ఇవన్నీ చేసినప్పుడు వెంటనే మోషే పైనుంచి 40 రాత్రులు 40 పగళ్ళు దేవునితో మాట్లాడి కిందకి తిరిగి వస్తూ ఉన్నప్పుడు జరిగిన విషయం ఏంటో తెలుసా, ఈ కింద చూడగానే వాళ్ళకు ఎక్కడ లేని బాధ వేదన వచ్చేసి వెంటనే జరిగిన విషయం ఏంటో తెలుసా, వాళ్ళు ఒక్కసారే ఆ పలకలను విసిరేసి వెంటనే అక్కడ చాలామంది ఏమైపోతారు తెలుసా, ఆ రోజు తప్పు చేస్తే వెంటనే శ్రమ, తప్పు చేస్తే వెంటనే శోధన. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. తప్పు చేస్తే వెంటనే వెంటనే దెబ్బకు దెబ్బ అన్నమాట అంతే. కానీ ఇప్పుడైతే దేవుడు దెబ్బకు దెబ్బ కొడుతున్నాడా? ప్రతిదానికి ప్రభు అడ్డుపడయ్యా, నా నిబంధనలో ఉన్నారు, కొత్త నిబంధనలో ఉన్నారయ్యా అని వాళ్ళకి అడ్డుగా నిలబడుతూ ఆ కృప అడ్డుపడుతూ ఏం చేస్తుందో తెలుసా, అందరినీ కూడా మరి ఎంతగానో రక్షిస్తూ ఆ కృప అడ్డుపడి ఎంతగానో అందరినీ కాపాడుతూ ఉంది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. దేవుని ఎదుట నీతిమంతుడుగా తీర్చబడడని సంగతి స్పష్టమే. కాబట్టి ధర్మశాస్త్రము చేత ఎవ్వడూ కూడా దేవుని ఎదుట నీతిమంతుడుగా తీర్చబడడంట. కాబట్టి నీతిమంతుడు ఏలయనగా నీతిమంతుడు ఎలా జీవిస్తాడంట, విశ్వాస మూలంగా జీవిస్తాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు మనం దేవుని యొక్క రక్తం చేత కడగబడిన బిడలగా మనం మార్చబడ్డాం. దేవుని యొక్క రక్తంలో కడగబడి నీతిమంతులుగా మార్చబడ్డాం. కాబట్టి దేవుడు మనల్ని నీతిమంతులుగా చేశారు. కాబట్టి మనం జీవించాల్సిన విధానం ఏంటంటే, నీతిమంతులు అంటే దేవునితో సరిసమానముగా ఉండుట. నీతిమంతులు అంటే దేవునితో రైట్ స్టాండ్ విత్ గాడ్, దేవునితో సరిసమానులుగా యేసు ప్రభువారు మనం చేశారు. కాబట్టి ఇప్పుడు మనం ఎలా బ్రతకాలంట, విశ్వాసం చేతే బ్రతకాలి. నీతిమంతుడు అనేవాడు అంటే రక్షణ పొందిన ప్రతి బిడ్డ కూడా, యేసు రక్తంలో కడగబడిన ప్రతి బిడ్డ, యేసు రక్తంతో కడగబడి తమ పాపాలను శుద్ధి చేసుకుని యేసయ్య కొరకు జీవిస్తున్న ప్రతి బిడ్డ కూడా ఎలా బ్రతకాలి అంటే, విశ్వాసం చేత బ్రతకాలి. కాబట్టి విశ్వాసం లేకుండా దేవుడికి ఇష్టుడై ఉండుట అసాధ్యం. విశ్వాసం అనేది నిరీక్షించబడు వాటి యొక్క నిజ స్వరూపం, అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువై ఉన్నది. కాబట్టి ఇప్పుడు మనం దేవుని మీద అంటే నీతి పంతుల యొక్క గుణం ఏంటంట, ప్రతిదానికి కూడా దేవుని మీదే ఆధారపడతారు. అది ఆర్థిక ఇబ్బందులు అవనివ్వండి, అది అనారోగ్య పరిస్థితులు అవనివ్వండి, అలాగే వివాహాలు అవనివ్వండి, అలాగే పిల్లల చదువులు అవనివ్వండి, గర్భఫలం అవనివ్వండి, మీ యొక్క భవిష్యత్తు ఫ్యూచర్ గురించి అయినా ప్రతీది కూడా నీతిమంతుడు ఎలాగుంటాడంట, విశ్వాసం మూలంగానే జీవిస్తాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అంటే విశ్వాసం లేకపోతే నువ్వు నీతిమంతుడవు కాదు, దేవునితో సరిసమానంగా నిలబడే బిడ్డవు నువ్వు కాదు. కాబట్టి విశ్వాసం మూలంగా నువ్వేం చేయాలి, జీవించేవాడే నీతిమంతుడు. అంటే దేవునితో సరిసమానంగా నిలబడేవాడు, దేవుని కొరకు జీవించేవాడు, దేవుని కొరకు అనేక కార్యాలు చేసేవాడు, ప్రభువు కొరకు నిలబడి ఆ విశ్వాసాన్ని అనేకులకు చూపించేవారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ధర్మశాస్త్రం చేత ఎవ్వడు దేవుని ఎదుట నీతిమంతుడని తీర్చ బడని సంగతి మనకు స్పష్టమే. ధర్మశాస్త్రం వల్ల ఎవ్వరు నీతిమంతులు కాదు. కానీ యేసు ప్రభు యొక్క కృప, యేసు ప్రభు యొక్క రక్తము, యేసు ప్రభు యొక్క కనికరం మనల్ని ఏం చేసిందంటే, అర్హత లేని వారికి, అర్హులు కాని వారమైన మనలను అపరాధము చేత
పాపము చేత చచ్చిన స్థితిలో ఉన్న మనలను ఏం చేసిందో తెలుసా? దేవునితో సరిసమానులుగా చేసింది. అంతేకాదు, ఎఫీసీ పత్రిక 2వ అధ్యాయంలో మీరు చూస్తే యేసు ప్రభు వారితో పాటు మనలను కూడా పరలోకమందు ఆయనతో పాటు మనల్ని కూర్చుండబెట్టింది. ఏంటో తెలుసా? ఆ నీతి, నీతి. కాబట్టి ఆ నీతిమంతుడు అయిన నీవు, నీతిమంతురాలవైన నీవు ఎలా బ్రతకాలంట? విశ్వాసంతోనే బ్రతకాలి. అందుకే దేవుని యొద్దకు వచ్చువాడు దేవుడు ఉన్నాడనియు తన్ను అడుగు వారికి ఫలము దయచేయువాడని నమ్మవలను గదా. అంటే మన యొక్క స్టైలు, మన యొక్క గుణం ఏంటంటే ఏదొచ్చినా ప్రభు మీదే ఆధారపడతాము. అలా ఆధారపడిన వారే నీతిమంతులు, అలా ఆధారపడిన వారే వృద్ధిలోకి వస్తారు, అలా ఆధారపడిన వారే వారి జీవితాల్లో గొప్ప కార్యాలు పొందుతారు, అలా ఆధారపడిన వారే వారు దేవుని యొక్క హస్తాన్ని చూడగలుగుతారు. దేవుని మీద ఎవరైతే ఆధారపడతారో వారు గొప్ప కార్యాలు చూచే కళ్ళుగా దేవుడు నీ కళ్ళును మార్చివేస్తాడు. దేవునికి స్తోత్రాలు చేయాలి. గొప్ప స్థలాల్లో అడుగు పెట్టే కాళ్ళుగా నీ కాళ్ళను దేవుడు మార్చివేస్తాడు. నీ విశ్వాసమే మార్చి, అంటే నీ విశ్వాసమే ఉన్నత స్థితిలోకి నడిపించేది, నీ విశ్వాసమే ఆరోగ్యంలోకి నడిపించేది, నీ విశ్వాసమే నీ యొక్క అప్పుల్లో నుంచి ఓ జయములోకి నిన్ను నడిపించేది, అప్పులు తీర్చేది నీ విశ్వాసమే. నీ విశ్వాసం లేకుండా ఏది నువ్వు చేయలేవు. ఒకరోజు యేసు ప్రభు వారి ఇంట్లో ఉన్నారు. ఈ లోపల పన్నులు వసూలు చేసే వాళ్ళు వచ్చారు. పేతుని పిలిచి, మీ బోధకుడు నువ్వు పన్ను కట్టవా అని అన్నారు. సరే అని చెప్పి ఆ మాటను తీసుకుని చెప్దామని లోనకు వస్తున్నప్పుడు ప్రభువు వారు చెప్పారు, పేతురు నువ్వు గ్యాలం తీసుకుని ఆ సముద్రంలోకి వెళ్ళి గ్యాలం వెయ్యి, ఆ చేప పట్టడానికి వెయ్యి, చేప ఒకటి నీకు పడుద్ది, చేప పడగానే చేపను పట్టుకుని నోరు తెరు, ఆ నోట్లో ఏముంటుందంటే ఒక షక్కేలు ఉంటుంది, నీకు నువ్వు నాకు ఏం చేయమన్నారు? దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అంటే విశ్వాసం ఉన్నవాళ్ళు, విశ్వాసంలో జీవించే వాళ్ళు దేవునికి మహిమ తెస్తారు, వాళ్ళకు కూడా మహిమ వస్తుంది. దేవునికి స్తోత్రాలు. నిజంగా మీరు చెప్తే చేస్తారా? ఇప్పుడు కావాల్సింది ఏసై కావాల్సింది చెక్యాలు కావాలి, పన్ను కట్టడానికి ధనం కావాలి. పన్ను కట్టడానికి ధనం అయితే ధనంకి చేపలు పట్టడానికి గ్యాల వేయడానికి ఏం పొంతనుంది? అసలు ఎక్కడన్నా మ్యాచ్ అవుతుందా? కానీ పేతురు ఏం చేశాడు? ప్రభు ఏది చెప్పితే అది చేశాడు. గ్యాలం తీసుకుని వెళ్ళాడు, గ్యాలం వేశాడు, చేప పడుద్దని చెప్పాడు. నేను అనుకుంటాను షకేలు మింగిన చేప ఎప్పుడు గ్యాలం వస్తుందా? ఎప్పుడు ఆ యొక్క ముళ్ళును మింగాలా? ప్రభు మాటకి నేను లోబడాలి. ఆల్రెడీ నా ప్రభు అక్కడ వాక్కు విడుదల చేశాడు, ఈ షకేలు నేను ప్రభుకి ఇవ్వాలి. నాకెంత ధన్యత, ప్రభుకి పన్ను కొట్టే, ప్రభుకి డబ్బులు ఇచ్చే ధన్యత నాకు ఇచ్చాడు, ప్రభుకి పన్ను కట్టే ధన్యత నాకు ఇచ్చాడు, ప్రభుకి కావలసిన ధనాన్ని మోసే ఈ నోరుగా నన్ను చేశాడని ఆ చేప అక్కడ కేరింతలు కొడుతూ పైకి కిందకి ఎగురుతూ ఉంది. ఎప్పుడొచ్చి గేల వేస్తాడా? ఎప్పుడు పడిపోదావా? ఎప్పటికి ఈ ధనాన్ని ప్రభుకి ఇచ్చేద్దామా? ప్రభు పనికి వాడేద్దామా? ప్రభుకి ఇప్పుడు అవసరమైంది. మందిరం కడుతూ ఉన్నావు, మందిరానికి ఎంత ధనం అవసరం అవుతుందో, అయ్యో నేను ఇంకా ఒక 5,000 ఇద్దామా, ఇంకో 10,000 ఇద్దామా? పాస్టర్ గారు నాకు చెప్పినా చెప్పకపోయినా నాకు ఖచ్చితంగా నాకు తెలుసు, ఆ చేపలాగా నువ్వు కూడా ఒక చేపగా ఉండి అయ్యో ప్రభుకి నేను ఖర్చు పెడదాం, ప్రభు పని కొరకు ఖర్చు పెడదాం. 75 రోజులు వచ్చి సేవకుడు ఎంతో కష్టపడి మా కొరకు ఈ సువార్తను ప్రకటిస్తూ ఉన్నాడు, ఈ వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నాడు. ఏ రోజు తప్పికోకుండా ఈ వాక్యం ద్వారా మేము ఎంతో బలం పొందుకుంటూ ఉన్నాం, ఎంతో శక్తిని పొందుకుంటూ ఉన్నప్పుడు మనం కూడా ఒక టీవీ ప్రోగ్రాంకు మనం చేద్దాం అనే ఆలోచన ఉండాలి. కానీ కొంతమంది ఎలాగుంటారో తెలుసా? మాకు పట్టనట్టుగా, ఎవరు పోతే మాకేంటిలే అన్నట్టుగా,
ప్రభు ఆ ఇంట్లో వాక్కు చెప్పగానే చాప నోటిలో షకేలేసుకుని రెడీగా కూర్చుంది. ఎందుకో తెలుసా? ప్రభు అవసరత తీర్చడానికి. ప్రభు అవసరతే కాదు, ప్రభు మాట వినే వ్యక్తుల యొక్క అవసరతను తీర్చడానికి. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. విశ్వాసం ఎలాంటిదో తెలుసా? ఓ ప్రభు పనిని జరిగిస్తుంది, నీ పనిని కూడా జరిగిస్తుంది. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. కాబట్టి నీతిమంతుడు ఎలాగుండాలి? ప్రభు పనిని జరిగించేవాడుగా ఉండాలి. నువ్వు నీతిమంతుడు కాబట్టి నిన్ను కూడా దేవుడు ఏం చేస్తాడో తెలుసా? మహిమ పరుస్తాడు, నీ అవసరతను తీరుస్తాడు. విశ్వాసం నీ అవసరతను తీర్చుద్ది. విశ్వాసం దేవుని పనిని ముందుకు కొనసాగిస్తుంది. పేతురు వెళ్ళాడు, గాల వేశాడు. వెయ్యగాని ముళ్ళు పడగానే ఆ ముళ్ళుని చాప చేంజ్ చేసిందో తెలుసా? ఎవరి కోసం మింగింది? అది మింగితే నొప్పి కలగదా? చేపకి నొప్పి కలుగుద్దా లేదా? నొప్పి కలిగినా పర్వాలా, నేను ప్రభు పని నేను చెయ్యాలనుకుంది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఆ చేప గుణం మనకుంటే ఎంత బాగుండంటారు. మనకు నొప్పి కలగకూడదు, అయ్యా తొందరగా సదురుకుని మూసేయి తొందరగా. నాన్న ఎక్కువ కాలం నువ్వు చేయలేవులే నాన్న, అబ్బో చాలా కష్టం నాన్న, నొప్పి ఎట్లా నాన్న? నేను ఇక్కడ ఒక చేపని, నా నోట్లో ఒక శక్యాలు, దేవుని వాక్యాన్ని పెట్టాడు. ఈ వాక్యం నీకు అర్థం కాదేమో, ఆ కెమెరా అవతల ఓ ఎంతో వేల మంది చూస్తున్నారు. ఏ హృదయాన్ని పట్టుకుంటుందో, ఏ హృదయానికి కార్యం జరుగుద్దో, ఏ ఆత్మను లేవనెత్తుద్దో, ఏ చనిపోవాలన్న వాడిని బ్రతికిస్తుందో తెలియదు. కాబట్టి ప్రభు నన్ను పిలిచాడు. నొప్పైనా బాధైనా నా నోటిలో ఉన్న ఆ శక్యాలని ప్రభు కొరకు నేను ఇవ్వాల్సిందే. చేప అనుకోలేదు, ఈ ఒక్క కుక్కెం గుచ్చుకుంటే నా రక్తం కారిపోతుంది, ఈ కుక్కెం గుచ్చుకుంటే నాకు గాయం అవుతుంది. అమ్మో నాకు గాయం అయితే ఎలాగా? ప్రభు పని పోతే పోయిందిలే. ప్రభు ఏమో చెప్తున్నాడు, నాకు ఆ శక్యాలు నోట్లో ఉంది, ఇది ప్రభు కావాలంటున్నాడు. ఈ ముళ్ళు ఇప్పుడు నేను బయటికి వెళ్ళాలి అంటే ముళ్ళే మార్గం. ఏం చెయ్యాలి ఇప్పుడు? ప్రార్థించమంటే నొప్పి. అమ్మో మేమే ప్రార్థించాలా? ఏవో నీ ప్రార్థన వల్ల ఏ చచ్చిపోయిన వాళ్ళు ఎగుస్తాడో, నీ ప్రార్థన వల్ల ఏ కుటుంబం లేవనెత్తబడుతుందో, ఎక్కడ జరుగుతుందో కార్యం నాకు తెలియదు. ఇవన్నీ కనబడాలంటే నువ్వు పరలోక రాజ్యంలో ఆ ప్రభు సింహాసనం ముందు నిలబడ్డప్పుడు, అమ్మా ఆ రోజు నువ్వు చేసిన ప్రార్థనకి ఇదిగో ఈ బిడ్డ రక్షించబడిందంటే, అయ్యో నాకు తెలిస్తే రోజు నేనే చేసేదానని ఆ రోజు అంటే ఉపయోగం ఉందా? చేప అనుకోలేదు, నేను ప్రభు అవసరం తీర్చాలి.